హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం కొబ్బరి చిప్పలు పడేస్తుంటాం కదండి, పడేసే కొబ్బరి చిప్పలతో మన కిచెన్లో దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరిలో ఫస్ట్ మనం కొబ్బరి చిప్పని నీట్గా చేసుకోవాలి. మీ దగ్గర శాండ్ పేపర్ ఉంటే శాండ్ పేపర్తోనైనా నీట్గా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర శాండ్ పేపర్ లేదు కాబట్టి ఇలాంటి గ్రేటర్తో నీట్గా చేశాను. లేకపోతే ఇది మనం వాడేటప్పుడు అంతా మనం వాడుకునే దాంట్లో అంతా పడిపోతుందండి. తర్వాత ఫస్ట్ ఈ కొబ్బరి చిప్పని ఎలా యూజ్ చేయాలంటే, మనకి ఇలాంటి బాటిల్స్ ఆయిల్ కంటైనర్స్ ఉంటాయి కదా, అది కాస్త మూత అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకు కొబ్బరి చిప్పకి అనేది హోల్డ్ చేసుకొని ఇలా దాంట్లో ఆయిల్ పోసుకున్నారనుకోండి, మనకి ఈజీగా అనేది ఆయిల్ అనేది పడిపో కింద పడకుండా ఈజీగా దాంట్లోకి పడిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్, చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఆయిల్ వేసుకున్నాక మీరు యథావిధిగా ఈ ఆయిల్ కంటైనర్ని వాడుకోవచ్చు. తర్వాత ఈ కొబ్బరి చిప్పని రెండో టిప్ ఎలా వాడుకోవాలో చూపిస్తాను. మనం ఎక్కువగా పప్పు డబ్బాలు ఉంటాయి కదండి, పప్పు వాడుతుంటాం, దాంట్లో తడి చేతులు అస్సలు పెట్టద్దు, పప్పు అస్సలే పురుగు పడుతుంది కాబట్టి ఇలాంటి చిప్పలు ఆ డబ్బాలో వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ అయితే పప్పు కావాలో ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మూత పెట్టి ఇదే చిప్ప ఆ పప్పులో వేసుకుంటే సరిపోతుంది పప్పు డబ్బాలో. అలాగే ఈ కొబ్బరి చిప్ప వల్ల మనకు పప్పు అనేది పురుగు కూడా పట్టదండి. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ చిప్పతో టూ టైప్స్ ఆఫ్ యూజెస్ ఉంటాయి మనకు. ఒక చిప్పలాగా యూజ్ అవుతుంది, అలాగే పప్పు కూడా పురుగు పట్టదు మనకు. ఇలా వాడుకొని మీరు అదే ఆ చిప్ప అనేది ఆ డబ్బులో పెట్టి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి చిప్పని మీరు వడలు వేసుకుంటారు కదండి, ఆ వడలు వేసుకునేటప్పుడు ఆ కొబ్బరి చిప్పకు కాస్త వాటర్ అప్లై చేసి ఇలా వడ అనేది దానిపైన వేసుకొని ఇలా హోల్లా చేసుకొని ఆయిల్లో వేసుకుంటే సేమ్ వడ ఇలా మనకు సేమ్ వడ షేపే వస్తుంది. సేమ్ వడలు ఒత్తుకోవడానికి అయితే ఈజీగా వర్క్ అవుతుంది మనకి కొబ్బరి చిప్ప. మనకు వడలు ఎంత బాగా వచ్చాయో చూడండి గుండ్రంగా, ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. తర్వాత ఈ చిప్పని మీరు ఏదైనా బౌల్లా కంటైనర్లా కూడా వాడుకోవచ్చు. మీరు ఆనియన్ కట్ చేస్తూ ఉంటారు మిగులుతూ ఉంటుంది, క్యారెట్ కట్ చేస్తుంటారు మిగులుతూ ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఆ చిప్పలు ఈ ఆనియన్ అయినా ఎల్లిపాయలైనా ఏదైనా దాంట్లో వేసుకొని మళ్ళీ చిప్పకు ఒక్కొక్క చిప్పకు మనకు హోల్స్ ఉంటాయి కదండి, ఆ హోల్స్ ఉన్న చిప్పని దీనిపైన పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు దోమలు ఈగలు ఏది దానిపైన ఆలకుండా ఉంటాయి. మళ్ళీ గాలి కూడా పోతుంది ఆ హోల్స్ వల్ల, మళ్ళీ ఆ వస్తువులు అనేది కూడా పాడు కాకుండా ఉంటాయి. చిప్పకు ఇలా త్రీ హోల్స్ ఉంటాయి కదండి, ఫస్ట్ మనము ఇలా హోల్స్ చేసుకోవాలి. కొబ్బరి చిప్పకున్న ఆ త్రీ హోల్స్ని ఇలా హోల్స్ లాగా చేసుకొని దాన్ని మీరు ఏ విధంగా వాడుకోవాలంటే, మనకు కొత్తిమీర ఇవన్నీ వాడుతుంటాం కదండి కిచెన్లో, దాంట్లో కరివేపాకైనా లేకపోతే పుదీనైనా ఏ ఆకు అయినా దాంట్లో వేసుకొని ఇలా కడుక్కుంటే వాటర్ అనేది కింద పోయి మనకు ఆకుల నుండి మట్టి కూడా పోతుంది. ఇలా బాగా యూజ్ అవుతుంది మన కొబ్బరి చిప్ప, ఇలా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఈ చిప్పని మీరు ముగ్గు వేసే గిన్నెలా కూడా వాడుకోవచ్చు. ఈ చిప్పల మీరు ఏ ముగ్గు వేసుకొని ముగ్గు కూడా వేసుకోవచ్చు దీంతో. తర్వాత ఈ చిప్పని మీరు ఇలా బాయిల్ చేసుకుంటారు కదండి ఎగ్స్, బాయిల్ చేసుకునే ఎగ్ ఒక దాంట్లో ఒక చిప్పలు వేసుకొని ఇంకో చిప్ప పైన పెట్టి ఇలా షేక్ చేస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఎగ్ పొట్టు అనేది. చూసారు కదా మన కొబ్బరి చిప్పల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మన కిచెన్లో. ఈ టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను, ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.